हेलो, दिस इज लक्ष्मी कम्मंबाटी. वेलकम टू विद्या भारती चैंपियंस. मनम लास्ट वीडियो लो हिंदी की संबंधित ग्रामर उपसर्ग प्रत्यय చెప్పుకున్నాం. उपसर्ग అంటే ఏంటి, ప్రత్యయ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ క్లాసెస్. 6th క్లాస్ నుంచి మనకి హిందీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి 10th ఇంట్రో డిగ్రీ ఎప్పుడు మన హిందీ వచ్చినా ఈ వచన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ వచన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంత కన్ఫ్యూజింగ్ కూడా. ఈ ఏమిటి అనేది చూద్దాం, అది మీకు డీటెయిల్ గా చెప్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వచన్ వచన్ మనకి క్యా హై. వచన్ అంటే ఏంటి, మనకి వచనములు, వచనము మనకి తెలుగులో వచనములు ఉన్నాయి. ఏం వచనాలు ఉన్నాయి, ఏకవచనము బహువచనము. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏకవచన్ ఆ బహువచన్ దోహై. वचन की परिभाषा देखिए, यह जिस शब्द से किसी संज्ञा का संख्यात्मक रूप का पता चलता है उसे वचन कहते हैं. जिस शब्द से माने क्या है, ये शब्द तो इते किसी संज्ञा का, संज्ञा अंटे एंटी पेरु, देनी पेरु, एदैना कावच्चु, व्यक्ति, वस्तु, प्राणी, ఏదైనా కావచ్చు. సంజ్ఞ యొక్క సంఖ్యాత్మక అంటే నెంబర్ డినోట్ చేసేది, నెంబర్ సంఖ్యాత్మక రూప్ కా పతా చల్తా హై, ఏ పదం ద్వారా అయితే మనకి ఆ దాని యొక్క ఆ ఆ పదము యొక్క నెంబర్ అనేది తెలుస్తుందో దాన్ని వచన్ అంటారు. ఉసే వచన్ కహతే హై. చూడండి, పెన్ ఒకటి, పెన్స్ రెండు, రెండు గాని మూడు గాని, కలం కలమేం, కితాబ్ కితాబేం, ఫూల్ ఫూల్, నెక్స్ట్ లడక లడకే ఉన్నాయి కదా, అంటే ఏంటి ఆ పదంతో బాలిక బాలికలు అలా వస్తుంది. ఇప్పుడు ఈ వచన్ ఎన్ని రకాలు, కితే ప్రకార్ హై. వచన్ దో ప్రకార్ కే హోతే హై, వే ఏక్ వచన్ ఔర్ బహువచన్. ఏక్ వచన్ ఔర్ బహువచన్. देखिए एक वचन माने क्या है, एक एक शब्द में ही है, एक एक माने वन, एक अंटे अन्नी ఒకటి, ఆ పదంలోనే ఉంది एक ఒకటి అనేది. वचन वचनము అంటే దీని బట్టి మనం ఏం చెప్పొచ్చు జనరల్ గా, ఆ एक वचन అంటే ఒక వస్తువు, ఒక ప్రాణి, ఒక దాని గురించి చెప్పేది అనేది తెలిసిపోతుంది. చూడండి एक वचन की परिभाषा, जिस शब्द से किसी व्यक्ति, वस्तु, प्राणी आदि के एक होने का पता चलता है उसे एक वचन कहते हैं. समझ में आया, जिस शब्द से ये शब्द तो है, किसी व्यक्ति व्यक्ति मनुष्य, वस्तु 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 किताब कलम आदि, प्राणी प्राणी माने कुत्ता बिल्ली गाय प्राणी आदि आदि के एक होने का, इवन्नी मोदलैनवन्नी ఒకటిగా ఉండే దాని గురించి చెప్పేదాన్ని एक वचन అంటారు. उदाहरण देख लीजिए, क्या है उदाहरण, लड़का किताब गाय नदी चिड़िया आदि, इवन्नी एंटी एक वचन, इवन्नी एंटी एक वचन के उदाहरण. नेक्स्ट बहुवचन देखिए, बहुवचन के बारे में देखिए. बहुवचन, बहुवचन का मतलब क्या है, परिभाषा क्या है, जिस शब्द से किसी व्यक्ति वस्तु प्राणी आदि के एक से अधिक या अनेक होने के पता चलता है उसे बहुवचन कहते हैं. समझ में आया, फिर देखिए, जिस शब्द से ये शब्द तो इते किसी व्यक्ति, ये देना व्यक्ति व्यक्ति वस्तु प्राणी वस्तु वस्तु गाने प्राण प्राणु गाने आदि के एक से अधिक अंटे एंटी ఒకటి కన్నా ఎక్కువ, ఒకటి కన్నా एक से अधिक माने
ఒకటి కన్నా ఎక్కువ మంది హోనేక యా అనేక హోనేక అంటే దీని అర్థము ఒకటి ఏక్సే అది కంటే ఒకటి కన్నా ఎక్కువ యా అనేక అనేక అంటే ఎన్నన్నా కావచ్చు పుస్తకాలు ఎన్ని పుస్తకాలు రెండైనా పుస్తకాలే ఇంకా ఎక్కువైనా పుస్తకాలే హోనేక పతా చల్తా హై ఉసే బహువచన్ కహతే హై ఉదాహరణ దేఖియే లడకే కితాబే నదియా గాయే చిడియా ఆది ఓకే సరే ఇప్పుడు మనకి ఏక్వచన్ అంటే ఏంటి బహువచన్ అంటే ఏమిటి అనేది తెలిసింది ఇప్పుడు మరి మనకి ఏక్వచన్ నుంచి బహువచన్ కి బహువచన్ నుంచి ఏక్వచన్ కి మార్చమని చెప్పి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా మార్చమన్నప్పుడు మనం మార్చాలి అంటే మనకి హిందీలో కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి ఎలాంటి శబ్దాలు ఉన్నాయి అంటే చూడండి కొన్ని నియమాలు చెప్పారు వచన్ బదలనేకే నియమ్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకి శబ్దాలు ఎలాంటివి ఆకారాంత శబ్ద ఆకారాంత శబ్ద అంటే ఏంటి ఇక్కడ ఆ అనేది లాస్ట్ లో వస్తుంది ఆ శబ్దానికి ఆ పదానికి ఆకారాంత్ అంతంటే చివర చివర వచ్చేవన్నమాట ఆ అనే వచ్చే పదాలకి ఎలా మారుస్తాము అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ఫస్ట్ ఓకే చూడండి ఆకారాంత శబ్ద మనకి హిందీలో ప్రతి పదము స్త్రీలింగ శబ్ద పుంలింగ శబ్ద రెండు ఉంటాయి ఇప్పుడు ఒక పదాన్ని మార్చాలి అంటే ఆకారాంత్ శబ్ద విత్ స్త్రీలింగ్ స్త్రీలింగ్ శబ్దకే ఆకారాంత్ వాలే దేఖియే యహా ఉదాహరణ దేఖియే కవిత అంతమే క్యా హై ఆ టు ప్లస్ ఆ తా కవిత మాత అకారాంత్ అకారాంత్ మనే అంతమే ఆ ప్రొనౌన్స్ కర్నే వాలా చివరలో ఆ అని పలికేవి ఆకారాంత్ అంటే ఓకే లేఖిక కా ఓ దేఖియే కథా కథా శాలా దవా ఓకే ఔర్ మహిళా ये सभी आएगा इत्यादि आएगा ये सभी कितने किसके किस शब्द है स्त्रीलिंग शब्द है ఇది ఏ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు ఈ స్త్రీలింగ శబ్దాలన్నిటికి మనకి ఏమొస్తుంది చివర ఆ తో ప్రొనౌన్స్ చేసాం కదా ఇప్పుడు వీటికి ఏ రాశి పైన అర్ధచంద్రాకారం ఇవ్వాలి ఏ రాశి పైన అర్ధచంద్రాకారం ఇవ్వాలి చూడండి ఇక్కడ కవిత కవిత ఏ కవిత ఏ మాత మాతా ఏ రాశి పైన అర్ధచంద్రాకారం దేంతో పలుకుతా ముక్కుతో పలుకుతా ఏ అని అక్కడ పైన ఈ అర్ధచంద్రాకారం అనేది లేకపోతే మీరు మాతాయే రాస్తే అది తప్పు అసలు అలాంటి పదం మనకు ఉండదు హిందీలో ఓకే నెక్స్ట్ లేఖికాయే కథా కథాయే శాలా శాలాయే దవా దవాయే మహిళా మహిళాయే ఆది 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 ఉదాహరణ హై సమజ్మేయా ఏవి ఇవి దేనికి వచ్చింది మనకి స్త్రీ లింగ శబ్ద అకారాంత్ స్త్రీలింగ శబ్ద అకారము చివరిలో వచ్చి ఉండే స్త్రీలింగ శబ్దాలకి ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది మనకి ఓకే అకారాంత్ స్త్రీలింగ శబ్ద ఇప్పుడు సేమ్ అకారాంత్ పుంలింగ శబ్ద చూడండి పుంలింగ అకారాంత్ శబ్ద ఇది ఇక్కడ మనకి అకారాంత్ పుంలింగ వచ్చింది అకారాంత్ పుంలింగ చూడండి లడక లడక అనేది అబ్బాయి ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది ఇది పుంలింగ శబ్ద నెక్స్ట్ కా కాలో ఆ ఉంది అంతమే ఆ రాస్తా ఆ కమరా ఆ నెక్స్ట్ కపడా కపడా ఆ బచ్చా ఆ బచ్చా
बच्चा बच्चे मुर्गा मुर्गे गे आ वच्चिंदि ए वच्चिंदि घड़ा घड़े पैसा पैसे इला वस्तायन्नमाट इप्पुडु चूडंडि मनं ई रोज एं चेप्पुकुन्नामु वचन अंटे एंटि वचन अंटे एंटि जिससे संख्यात्मक रूप पता चलता है उसे वचन कहते हैं और वचन कितने प्रकार के होते हैं दो प्रकार के होते हैं एक वचन और बहुवचन है एक वचन का परिभाषा क्या है जिस सबसे किसी व्यक्ति वस्तु किसी का एक होने का पता चलता है उसे एक वचन कहते हैं और बहुवचन माने क्या है जिस शब्द से अनेक रूप का अनेक होने का पता चलता है उसे बहुवचन कहते हैं उदाहरण देखिए एक वचन से बहुवचन बदलने के नियम पहले अकारांत शब्द को देखिए अकारांत शब्द में स्त्रीलिंग शब्द से एक वचन आ उच्चिन आ उस्ते एम उसने ए तो मनम मार्चाले और देखिए एक वचन और बहुवचन आ अंत में आ आते तो इसके अंत में ये आते हैं और अकारांत पुंलिंग शब्द अकारांत पुंलिंग शब्द में क्या होगा आ ये से होगा एक होगा आ वच्चिंदि एगा मारुतुंदि इक्कड स्त्रीलिंग शब्दाल्लो आ वच्चिंदि ए अनेदि ऐड अवुतुंदि ओके इज इट क्लियर नेक्स्ट वीडियोलो मनं ఇంకా మనకి హిందీలో పదాలు ఊకారాంత శబ్ద ఔకారాంత శబ్ద ఈకారాంత శబ్ద ఇంకా అంతిమ స్వర ఇవన్నీ ఉన్నాయి ఈ వీడియో ఇవి మిగతావన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము అంతవరకు దీంట్లో చూస్తూ వినండి నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే Thank you.